హలో అండి, ఆహా ఆల్ టైమ్ రిసెప్ట్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం బ్రెడ్ కట్లెట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీన్ని స్నాక్గా తీసుకోవచ్చు. దీని ప్రిపరేషన్ కోసం ముందుగా 4 బ్రెడ్ స్లైస్లను తీసుకోవాలి. వీటి అంచులను కట్ చేసి బ్రౌన్ పార్ట్ తీసేయాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఈ బ్రెడ్ ముక్కలను దానిలోకి వేసుకోవాలి. 2 ఉడికించిన బంగాళదుంపలను చిదిమి వేసుకోవాలి. దీనిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను కారం, 1/2 స్పూను గరం మసాలా పొడి, 1/2 స్పూన్ చాట్ మసాలా, 1/2 స్పూను మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్, 1 చిన్న సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసినవి వేసుకోవాలి. 1 కానీ 2 కానీ పచ్చిమిర్చి ముక్కలు, 2 స్పూన్ల నిమ్మరసం వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. నీళ్లు వేసుకోనవసరం లేదండి, బంగాళదుంపలు ఉడికించాం కదండి, అందులో ఉన్న చెమ్మ సరిపోతుంది. మరీ ముద్దగా అనిపిస్తే 1/2 స్పూన్ కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా చపాతీ ముద్దలా చేసిన తర్వాత చేతికి నూనె రాసుకుని చిన్న పిండి ముద్దను తీసుకోవాలి. బాల్లా చేసుకుని దాన్ని రౌండ్ షేప్లో ఒత్తుకోవాలి. ఇదే విధంగా పిండినంతా చేసుకోవాలి. రౌండ్ షేప్లోనే కాకుండా మీకు ఇష్టమైన షేప్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఈ కట్లెట్లను ఫ్రై చేయడం కోసం ఆయిల్ వేసుకోవాలి. నేను షాలో ఫ్రై చేసుకోవడం కోసం తక్కువ ఆయిల్ వేసుకున్నాను. మీరు డీప్ ఫ్రై చేసుకోవాలంటే ఎక్కువ ఆయిల్ వేసుకోవచ్చు. ఈ కట్లెట్లను వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకు టర్న్ చేసుకోవాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక మధ్యలో ఉడకదు. ఇప్పుడు రెండవ వైపు కూడా కాలిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బ్రెడ్ కట్లెట్ రెడీ అయిపోయిందండి. దీన్ని డైరెక్ట్గా తినొచ్చు, లేదంటే టమాటా కెచప్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.